గుడ్ మార్నింగ్ ఎవరు, నా పేరు శేషరెడ్డి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పంచరామ క్షేత్రాల్లో ఒకటైన ద్రాక్షారామం వెళ్తున్నాను. ఇంకా బండి మీద వెళ్తూ మాట్లాడుకుందాం. ఇదేనా ఫస్ట్ మోటో బ్లాగ్ డే. దానికన్నా ముందు నేను ఎప్పుడు నమ్మే ఒక వినాయకుడు కూడా ఉంది, అక్కడికి వెళ్తాను ఫస్ట్. గుడి లోపలికి కెమెరా ఎలా ఉంటుందో లేదు తెలీదు, ఉంటే మాత్రం కంపల్సరీ బ్లాగ్ చేస్తాను. నా స్టడీస్ వస్తులోకి నేను బీబీఏ చేశాను, ఇప్పుడు ఎంబీఏ జాయిన్ అవుతాను. నన్ను వైజాగ్ నుంచి నెక్స్ట్ బ్లాగ్స్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. ఒక ఇక్కడ కొన్ని ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, అవి అయిన తర్వాత మిగతా అన్నీ చేస్తాను. ఈరోజు రష్ ఉంటుందేమో అని అనుకుంటున్నాను ద్రాక్షారామంలోనే. మనకేం పర్లేదు, పూజారి గారు ఉన్నారు, ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు మా తాతయ్యలకి, వెళ్ళిపోవచ్చు లోపలికి. లోపలికి కెమెరా ఎలా ఉండదు నాకు తెలిసి. అయితే ఈ గుడి రాజమండ్రికి ఒక 60 ఉంటుంది, రాజమండ్రికి కాకినాడకి మాత్రం 30 ఉంటుంది. అసలు వ్యూ ఎలాగ వస్తుందో కూడా నాకు తెలీదు. ఇదే నా ఫస్ట్ మోటో వ్లాగ్ కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ చేయండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. ఈ లొకేషన్ చూసేలోకే మీకు అర్థమై ఉంటుంది మాది ఈస్ట్ గోదావరి రామవరం అనపత్తి మండలం అన్నమాట. ఇది రాజమండ్రికి దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్స్ దగ్గరలోకి ఉంటుంది. చుట్టూరు పొలాలు కొబ్బరి చెట్లు మీకు అన్నీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. ఈస్ట్ మాది, వెస్ట్ కాదు. పులగొత్త వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. నేను ఎప్పుడు నమ్మే దేవుడు అక్కడ, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి ఎక్కువ వెళ్తుంటారు, ఎందుకంటే బాగా ఫేమస్ అని చెప్పను, నమ్మకం అంతే అది. కొత్త వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాను, అక్కడ దర్శనం చేసి. ఇదే ఆ గుడి, కొత్త వినాయకుడి గుడి ఇది. మీకంత క్లియర్ విజన్ ఉండదు అనుకుంటున్నాను. దర్శనం అయితే చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ద్రాక్షారామం వెళ్ళిపోతాను. ద్రాక్షారామం అంటారండి, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ద్రాక్షారం అంటారు. ఇవిడే భీమేశ్వర స్వామి, అది 9th and 10th సెంచురీలో కట్టిన గుడి అంటే. అది నేను నాకు కొంతమంది చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే పంచరామ క్షేత్రాల్లో మొదటిదంట అది. నెక్స్ట్ వచ్చేసరికి సామర్లకు ఒకటి ఉంటుంది, బాగా పేరున్న క్షేత్రం ఇది. నేను ఇప్పుడు వెళ్ళేది కానీ మీకు చూస్తే అలాగ అనిపించదు, మామూలు గుడిలాగా అనిపిస్తుంది, కానీ ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్ళినప్పుడు అలానే.
ఫ్యూయల్ స్టాప్ అయితే అవసరం లేదు, రిటర్న్ వచ్చేటప్పుడు కొట్టించుకోవచ్చు. ఈ రోడ్డు వచ్చేసి కెనాల్ రోడ్ ఇది, కాకినాడ వెళ్ళే కెనాల్ రోడ్ ఇది అన్నమాట. ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి, పైగా రోడ్డు కూడా బాగోదు. ఎప్పుడైతే మనం రామచంద్రపురం వెళ్ళిన తర్వాత నుంచి రోడ్ చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను ఒక 1 మంత్ బ్యాక్ 2 మంత్స్ బ్యాక్ వెళ్ళాను, నేను చాలా బాగుంది రూటు. ఇక్కడ మాత్రమే బాగాలేదు. రాజమండ్రికి 60 కిలోమీటర్స్ వస్తుంది ఇది. మీకు బస్ సర్వీస్ కూడా ఉంటుంది ద్రాక్షారామంకి. కొంతమంది ఏంటంటే ట్రిప్ వేస్తారు అన్నమాట, మొత్తం 5 పంచారామాలకి తీసుకెళ్ళి తీసుకొస్తుంటారు. మరి ప్యాకేజ్ ఎంత ఉంటుందో నాకు మాత్రం తెలీదు. ఈ రోడ్లన్నీ అయిపోయిన తర్వాత కలుస్తాను మిమ్మల్ని నేను. కొద్దిగా మంచి రోడ్డుకి వెళ్ళిన తర్వాత వ్లాగ్ చేద్దాం. ఇప్పుడు వ్లాగ్ చేసినా కానీ వాయిస్ సరిగ్గా రాదు. కాకినాడ వెళ్ళాలంటే ఇలా పైకి వెళ్ళాలి. ఇది రామచంద్రపురం ఊరు బయట నుంచి వెళ్ళిపోద్ది, ఇది బైపాస్ మాట. ఇది ఎలాగ వెళ్తే ఊర్లోకి వెళ్తాం. ద్రాక్షారామంకి వెళ్ళాలంటే ఊర్లో నుంచే వెళ్ళాలి. ఇదే విఎస్ఎం కాలేజ్, అదిగోండి ఇదే విఎస్ఎం కాలేజ్. చాలా పెద్ద కాలేజ్ ఇది. రామచంద్రపురం అంటే మీకు విఎస్ఎం కాలేజే బాగా తెలుసు స్టూడెంట్స్ అందరికీ కూడా. ఇక్కడ నుంచి యానం ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, పాండిచేరి వస్తుంది. ఈ రోడ్డు కూడా పోయింది, ఎందుకంటే ద్రాక్షారం వచ్చాం. ఈరోజు రష్ ఎక్కువే ఉన్నట్టుంది, బాగానే కనిపిస్తున్నారు జనాలు. ఇదే ద్రాక్షారండి మెయిన్ ఎంట్రన్స్. గుడి దగ్గరికి వస్తాం. అదే గుడి, గుడిది ఒకవైపు గోడ, అదిగోండి గుడి లోపల గుడి కనిపిస్తుంది కదా, అదే ద్రాక్షారం గుడి. ఇక్కడ కూడా ఎంట్రన్స్ ఉంటుంది కానీ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే. పార్కింగ్కి భయపడక్కర్లేదు అసలనే, చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది బయట అంతా కూడా. ఒక 10 రూపీస్ ఏమో బండికిని, 20 రూపీస్ ఏమో కార్కి తీసుకుంటారు నాకు తెలిసి అయితే. అమ్మో ఫుల్గానే ఉన్నారు జనాలు. అంటే దక్షిణ ఈ స్వామివారే పంచారామ క్షేత్రంలో ఒకటి. ద్రాక్షారము, అమరావతి, చామలకోట, పాలకొల్లు, భీమవరము. ద్రాక్షారము, అమరావతి, చామలకోట మూడు పెద్దలింగాలు, పాలకొల్లు, భీమవరము చిన్నలింగములు. తెలింగములో శ్రీశైలము, కాళహస్తి, ద్రాక్షారామ. దాన్ని తెలుగుదేశము, తెలంగదేశం అని పేరు. ఇక ద్వాసజ్యోతిలింగంలో డాక్యుమ్యాం భీమశంకరం. ఈ స్వామి రోజు రోజుకు ఎదిగిపోతూ ఉంటే కలియుగంలో మానవులకు అభిషేకం చేయడం కష్టం చెప్పి సూర్యభగవాన్ శిరస్సు మీద అఘోర పాపసంహారం, ఏకబిల్బం, శివవరం, బిల్వరం ఆగిపోయారంటారు. ఇక సంతానైన దంపతి స్వామి నామధేయం పెట్టుకుంటామంటే సంతానం కలుగుతుంది. అదే భీములవాడ భీమకవి ఈయన వరప్రసాదు. ఇక పోతే అమ్మవారు మాణిక్యాంబ. దక్షపతికి ద్రాక్షారం వారు దక్షజ్ఞ అవతారం చేసిన తర్వాత ఆ పరమేశ్వరు అమ్మవారి దేహం తరిమీ వేసుకుని ప్రయతాండ పాడుతుంటే ఆ తాండవాన్ని భూదేవి తట్టుకొని విష్ణువు ప్రార్థిస్తే ఆ విష్ణువు చక్రాన్ని కడించడం వల్ల ఆ యొక్క సత్యదేవ మృతకలేపురము 18 ముక్కున 18 చోట్ల పడ్డాయి. అవే శక్తిపీఠము. తలాటము, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మెడ వక్షస్థలము, నాయుభాగము, కామభాగము, ముండుము, తొడలు. ఇక్కడ అమ్మవారి శరీరం నాభి అంటే బొడ్డు భాగం పడింది. ఈ బొడ్డుని సంస్కృతం మణి అంట వల్ల మాణిక్యామ్మ అని పేరు. ఏ భక్తుడు స్వామి మనసావ నమస్కారం చేస్తారో సమస్కో నేర్చు. ఈ గుడి కాలభైరవుడిది.
క్షేత్ర బాలకుడు అన్నమాట కాలువై రోడ్ అక్కడ. ఇక్కడికి చాలా ఫ్లోటింగ్ ఉంటుంది మా ఇప్పుడు ఎక్కువ ఉంది సీజన్ కాబట్టి, లేకపోతే అసలు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఈ టెంట్లు కానీ ఏమి ఉండవు. ఇక్కడ నుంచి బయటకు వస్తారు ఇంకో బ్యాక్ ఎంట్రన్స్, అది అక్కడ కోనేరు కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి నేను దక్షవాటికనే ప్లేస్కి వెళ్తాను నెక్స్ట్. ఎవరు చూపించరు నేను వెళ్తున్నాను అంటే, పెద్ద తెలియదు అది ఎవరికని. మెయిన్ ద్రాక్షారం ఇచ్చే వెళ్ళిపోతారు అందరు కూడా. ఇదే కోనేరు బ్యాక్ సైడ్ నేను చెప్పాను కిందాక, ఇదే కోనేరు. ఇంత ముందర కోనేరు చుట్టూరు తిరగడానికి ఉండేది, ఇప్పుడు తిరగనివ్వట్లేదు. ఇక్కడ నుంచి నేను ఇంకా దక్షవాటుగా ప్లేస్కి వెళ్ళిపోతాను. ఇప్పుడు మేము ఉన్నదంతా కూడా ద్రాక్షారం ఊర్లోనే. కాకినాడ వెళ్ళే రూట్కి ఆపోజిట్ రూట్కి వస్తేనే దక్షవాటిక రూట్కి వెళ్తాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్. దూరం నుంచి చూసి గుడి అనుకుంటారు, ఇది గుడి కాదు, బయట ఎంట్రన్స్ మాట. అది మాత్రం ఇక్కడ పార్వతీదేవి దహనమైన ప్లేస్ మాట. ఇదే ఇక్కడ ఇక్కడ ఎంత తోమినా కానీ బొగ్గే వస్తుంది అని చెప్పి చాలామంది అంటుంటారు. ఇదే ఆ ప్లేస్. చుట్టూరు నీళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడే దహనమైందంట పార్వతీదేవి సతీదేవిగా. రామచంద్రపురం అయితే వచ్చేసాం. ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఎండపేట వస్తుంది. స్ట్రైట్ మొత్తం ఇంకా వెళ్ళిపోతే తాపేశ్వరం వస్తుంది అన్నమాట. ఎలాగే వెళ్ళాలి స్ట్రైట్గానే మనం ఎలాగ వెళ్ళిపోవచ్చు. మెండపేట నుంచి స్ట్రైట్గా వెళ్తే జొన్నాడ వస్తుంది. అక్కడ నుంచి NH-16 ఎక్కుతాం మనం. విజయవాడ కూడా NH-16 నుంచి వెళ్ళాలి. ఈ ఊరి పేరు సోమేశ్వరం. ఇక్కడ మాకు చుట్టాలు చాలామంది ఉన్నారు. ఇక్కడ మా అమ్మ వాళ్ళ సొంత ఊరు ఇది.
మైళ్ళు చూపిస్తావు కదా, చూపిస్తున్నాను మైళ్ళు. పొద్దున్న నా కుదరలేదు, చూపించలేదు, కనిపిస్తారో తెలియదు కదా అని చూపించలేదు అంట. చైతే ఆఫీస్ వెనకాలే మా ఇల్లు, అదిగోండి అదే మా ఇల్లు. ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ కింద బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఏమైనా తప్పు చేస్తుంటే మాత్రం కామెంట్లో చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను.